వాంకిడి మండలంలో ఎస్సీ రుణాలపై చాలా జాప్యం జరిగింది. అర్హులైన ఎస్సీ మాదిగలను వదిలేసి రాజకీయ పరంగా మరియు వృత్తిపరంగా ఉన్నతమైన లంచాలు తీసుకుని మాదిగ దళితులను గాలికి వదిలిపెట్టి దీని వెనుక వాంకిడి ఎంపీడీఓ ఎస్బీహెచ్ మేనేజర్ జెడ్పీటీసీ ఎంపీపీ కుమ్మక్కై డబ్బులు ఉన్నవారికి భూములు ఉన్నవారికి మాత్రమే ఇస్తున్నారని మరియు ఈ విషయాన్ని ఎస్సీ మాదిగలకు తీవ్రమైన అన్యాయం జరుగుతోంది. వాంకిడిలో ఎస్సీ కార్పొరేషన్ లోను 13 యూనిట్లు ఉండగా 12 యూనిట్లు మాలవారికి ఇవ్వగా 1 యూనిట్ మాత్రం మాదిగ మహిళలకు ఇచ్చారు. దీనితో మాదిగ సంఘం యువకులు తీవ్రంగా అన్యాయం జరగడంతో రోడ్డుపైకి వచ్చి తమ ఆవేదనని వ్యక్తం చేశారు. మాదిగ సంఘం పొన్నాల నారాయణ మరియు కె రాజేశ్వర్ శేఖర్ శంకర్ ధర్నాలో పాల్గొన్నారు. అర్హులైన వారికి ఏసీ రుణాలు ఇవ్వడం లేదు, లంచాలు తీసుకొని వాళ్ళకు అనుకూలంగా మాట్లాడే వారికి రుణాలు మంజూరు చేస్తున్నారు. గత సంవత్సరం కూడా వాంకిడి మండలంలో అరువులైన దళితులకు, అరువులైన మాలలో అరువులు ఉన్నారు, మాదిగలో అరువులు ఉన్నారు, నేతకాలంలో అరువులు ఉన్నారు, నేతకాలంలో అరువులు ఉన్నారు, మన్నెపు కులంలో అరువులు ఉన్నారు, కానీ వాళ్ళకు రుణాలు ఇవ్వడం లేదు. బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు, 10 ఎకరాల భూములు ఉన్న వాళ్ళకు, ఉద్యోగము వారి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకు, లేదా 20-30 లక్షలు లేదా 50 లక్షల ఆస్తి ఉన్న వాళ్ళకు సబ్సిడీ రుణాలు ఇస్తున్నారు. ఈ రోజు కూడా 12 యూనిట్లు మంజూరైతే ఆ 12 యూనిట్లలో మొత్తము అనర్హులే. అందులో 11 మంది మాలలు ఒకే ఒక మాదిగ బిడ్డకి ఇచ్చారు. మరి అంబేద్కర్ బాబా సార్ చెప్పారు, మరి ఎస్సీ కులాలలో ఉన్న 59 ఉప కులాలు అందరికీ మరి అభివృద్ధి ఫలాలు అందితేనే వాళ్ళు బాగుపడతారని చెప్పారు. కానీ ఈరోజు అధికారులు ప్రజాప్రతినిధులు అక్రమాలకు గురై మరి దళితులకు అన్యాయం చేస్తున్నారు. అర్హులైన వారికి రుణాలు ఇవ్వడం లేదు. ఇది ఈ రోజు ఇక్కడ వాంకిలో జరుగుతున్న అన్యాయాన్ని మేము అరికడుతున్నాం. దీని మీరు మానుకోకపోతే ఈ రోజు సెలక్షన్ చేసిన కంపెనీ సెలక్షన్ పర్సన్ అందరిని రద్దు చేసి మళ్ళా నూతనంగా ఎన్నుకొని ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉధృతం చేస్తాం. కాబట్టి జాగ్రత్తగా పాలకులారా అధికారులారా జాగ్రత్తగా మేము హెచ్చరిస్తున్నాం. జై మాదిగ. Come on!